కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలతో ధీమాగా ఉన్న గంగుల కమలాకర్ మరోసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఈసారి అటు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్, బీజేపీ నేత బండి సంజయ్ నుంచి హోరాహోరి పోటీని ఎదుర్కొంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బండి సంజయ్ ఆ తర్వాత కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీ చీఫ్ గాను ప్రమోట్ అయ్యారు. అయితే ఎన్నికలకు ముందు ఆయనను మార్చడంతో సింపతి వర్కౌట్ అవుతుందా అన్న అనుమానం ఉంది. కానీ నియోజకవర్గంలో 300 కాపు సామాజిక వర్గం నేతలు బరిలో నిల్చుండడంతో ఈసారి ఎవరికి విజయం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. ఇక్కడ నుంచి 3 పార్టీల నేతలు గెలుపుపై ధీమాతో ఉండగా నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓట్లు గెలుపు ఓటములపై ప్రభావితం చూపనున్నాయి. అటు గంగుల కమలాకర్, ఇటు బండి సంజయ్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న తరుణంలో సైలెంట్గా జెండా ఎగరవేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ ధీమా చూపుతున్నారు. కరీంనగర్ పోలింగ్ బూతుల సంఖ్య 390, పురుష ఓటర్లు 171,254, మహిళా ఓటర్లు 170,615 మంది కాగా ట్రాన్స్జెండర్లు 44 మంది ఉన్నారు. ఇక మొత్తం ఓటర్లు 341,913 మంది ఉన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారు మొత్తం ఓటర్లలో 20% వరకు ఉన్నారు. ఇక మాదిగలు 13%, 300 కాపులు 10% వరకు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైశ్యులు సైతం 8.5% ఉన్నారు. గౌడలు, పద్మశాలీలు 7-8% వరకు ఉన్నారు. మాలలు 7%, గొల్ల కురుమలు 5.5% ఉండగా రెడ్లు 5% పైగా ఉన్నారు. ఇక ఇతరులు 12-14% మధ్యలో ఉన్నారు.